హలో మిత్రులారా, మీకు ఇప్పుడు ఒక కథ చెబుతాను, వినండి. రామాపురంలో వెంకయ్య అనే ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. ఆయన ఆ ఊరికే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని వారికి కూడా వడ్డీలకి డబ్బులు ఇచ్చేవాడు. అయితే ఆనందపురం అనే గ్రామం నుంచి ఏ ఒక్కరు వెంకయ్య దగ్గరికి అప్పు కోసారు. ఒకసారి వెంకయ్య అనుకోకుండా ఆనందపురం వెళ్ళాడు. సహజంగా వ్యాపారికి ఉండే కుతూహలంతో వెంకయ్య ఆ ఊరు స్థితిగతులను పరీక్షించాడు. అక్కడ అందరూ ఆనందంగా ఉన్నారు. ఒకరితో ఒకరు గొడవలు లేకుండా, ఎవరికైనా కష్టం వస్తే దాన్ని నలుగురు పంచుకుంటారు, ఏ సమస్య లేకుండా జీవిస్తున్నారు. అందుకు కారణం ఏమిటని కూడా వెంకయ్య ఆరా తీశాడు. ఒక వృద్ధురాలు, కొంతకాలం క్రితం మా ఊరికి ఒక ముని వచ్చాడు. ఆయన మాకు కొన్ని పూల మొక్కలు ఇచ్చాడు. ఆ మొక్కలకు పూలు గుత్తులు గుత్తులుగా పూసేవి. ఒక పూల గుత్తిని మనం ఎవరికైనా ఇస్తే అది రెండింతలు అయ్యేది. అలా ఊరంతా అందరి ఇళ్లలోనే ఆ పూల గుత్తులు ఉన్నాయి. అప్పటి నుంచి మేము చాలా ఆనందంగా ఉంటున్నాం అని చెప్పింది. వెంకయ్యకి అసూయ కలిగింది. ఎలాగైనా ఆ ఊర్లోని వారందరికీ కష్టాలు వచ్చేటట్టు చేయాలనుకున్నాడు. ఒక రాత్రి రహస్యంగా తన మనుషులతో వారి దగ్గర ఉన్న పూల మొక్కలు, వాటికి ఉన్న పూల గుత్తులను తీసేసి పీకేసి ఎవరికి కనిపించకుండా దూరంగా పడేశాడు. కొన్ని రోజుల తర్వాత వెంకయ్య పనిగట్టుకుని ఆనందపురం వచ్చాడు. ఏమీ తెలియనట్టు అందరినీ పరామర్శించాడు. ఆ ఊరు స్థితిగతులు మారిపోయాయి. మనుషుల మధ్య ప్రపంచాలు గొడవలు కలిగి ఉంటాయని భావించాడు వెంకయ్య. కానీ అక్కడ పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. ఆ ఊరి ప్రజలు మునుపటి కంటే ఇంకా ప్రేమగా, అభిమానంగా ఉన్నారు. ఒక్క క్షణం వెంకయ్యకు మతిపోయింది. ఆ తర్వాత దానికి కారణం ఏమిటని వెంకయ్య బాగా ఆలోచించాడు. అతనికి ముని మహిమ ఏమిటో అర్థమైంది. ఆ మహానుభావుడు అభిమానం, స్నేహ, ప్రేమ అనే పూల తోటలు ఇళ్ల లోగిళ్ళల్లో కాదు, జనాల మనసుల్లో నాటాడు. మొక్కల్లాగే అవి దినదిన అభివృద్ధి చెంది వారి హృదయం నిండా విచ్చుకున్నాయి. అందుకే బాహ్యంగా పెరిగిన మొక్కలు లేకపోయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు, ఇక ముందు మార్పు రాదు కూడా అని సత్యాన్ని బోధపడ్డ వెంకయ్య ఇక ఆ ఊరి జోలికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు.